అందరికీ నమస్తే ఈనాడు ఈ తరం మనసులో మాట వయసు చూపి మనసు విరిచేశావు మిస్టర్ ప్రవీణ్ పొద్దున్నే ఓ కోకిల స్వరం నా గుండెను మీటింది ఎవరై ఉంటారబ్బా అనే ఆలోచనలో పడిపోయాను హలో ప్రవీణ్ గారేనా మళ్ళీ రెట్టించడంతో ఈ లోకంలోనికి వచ్చిపడ్డా వాళ్ళ సంస్థ నిర్వహించే ఆన్లైన్ కోర్సులో చేరమంటూ అడిగిందా కోయిల మళ్ళీ మళ్ళీ వినాలనిపించే ఆ గొంతు కోసమే కోర్సులో చేరిపోయా రిజిస్ట్రేషన్ అప్పుడు ఏవేవో సమస్యలు తలెత్తేవి తను లైన్లోనికి వచ్చేది ఓపిగ్గా వివరిస్తూ పరిష్కరించేది తన మాట నన్ను చేరితే మనసు మబ్బుల్లో తేలిపోయేది రోజూ సమస్య వస్తే బాగుండునని ప్రార్థించేవాణ్ణి కొద్ది రోజులకే మేము పరిధులు దాటి పర్సనల్ విషయాలు పంచుకునేదాకా వచ్చేసాం అర్ధరాత్రుల దాకా చాటింగు వారాంతరాల్లో వాయిస్ కాల్స్ పరిపాటైపోయింది నా అతృత గాబరా ఆనందం కనిపెట్టేసిందేమో నువ్వు అందరిలాంటి అబ్బాయివి కాదు ఏం చెప్పినా వింటావు నిన్ను ప్రోత్సహించడానికే నీతో మాట్లాడుతున్నా అందొకసారి నన్ను హద్దుల్లో ఉండాలి అని చెప్పడానిక అన్నట్లు అయినా నా పట్ల తను తీసుకుంటున్న కేరింగ్ కనిపించేది నాకు ఆమె తీయని మాటలకి ఓ అందమైన రూపాన్ని ఊహించుకుని ఆరాధిస్తుండేవాణ్ణి ఆమెని కలవాలని పక్కనే కూర్చుని కబుర్లు చెప్పాలని ఉబలాటంగా ఉండేది నాకు అదే అడిగితే పనిలో ఉన్నానని బదులిచ్చేది నాకేమో ఆరాటం రోజు రోజుకి ఎక్కువయ్యేది సరే ఎలాగూ నీకు కుదరటం లేదు కదా కనీసం చిరునామా అయినా ఇవ్వు నేనే వచ్చి కలుస్తాను అన్నానొకసారి ఏదో ఒకరోజు సర్ప్రైజ్ ఇస్తూ నేనే నీ ముందుంటానులే అంది నవ్వుతూ నెలలు గడిచాయి ఆ రోజు రానేలేదు ఇంకా నా వల్ల కాలేదు కలవడం మాట అలా ఉంచు అసలు విషయం ఏంటంటే నీ మాటల్లో తీయదనం మనస్తత్వం కేరింగ్ అన్నీ నాకు నచ్చాయి అవి జీవితాంతం కావాలి నా చేయి అందుకుంటావా ఒకసారి సూటిగా మౌనమే తన సమాధానం అయింది అది అంగీకారమని మురిసిపోతుండగానే నువ్వు నాకన్నా మూడేళ్లు చిన్నవాడివి నిన్నెప్పుడూ ప్రేమ అనే ఉద్దేశంతో చూడలేదంటూ బాంబు పేల్చింది అమ్మాయి వయసులో పెద్దదైతే కలిసి జీవించడానికి అడ్డేముంది ఆ మాటకొస్తే సచిన్ ఖన్నా అంజలి విరాట్ కన్నా అనుష్క పెద్దవాళ్లేగా ఇదే వాదిస్తే ఫోన్ కట్ చేసి బ్లాక్ లిస్ట్లో పెట్టేసింది అమ్మ తర్వాత నాపై అంత ఆదరణ ఆపేక్ష చూపించింది తనే అలాంటి తనను వదులుకోవడం నాకు ఇష్టం లేదు ఆన్లైన్లో సారీ అని మెసేజ్ పెట్టా నేను ఊహించినట్లే క్షమించేసింది మాటలు మళ్ళీ జోరందుకున్నాయి కొన్నాళ్ళు అయ్యాక మరొకసారి పాతపాటే పాడాను ఒకసారి చెబితే అర్థం చేసుకోవా అయినా నీకంటే ముందే నా లైఫ్లో మా మావయ్య ఉన్నాడు అతడనే పెళ్లి చేసుకుంటాను అని హెచ్చు స్వరంతో అంటుంటే నా కళ్ళు జలపాతాలయ్యాయి తను నాకు దక్కదని తేలిపోయింది ఒంటరినయ్యానని బాధపడ్డాను నాలో నేనే కుమిలిపోయేవాడిని ఆ విషయం తెలిసిందేమో నువ్వు నాకన్నా చిన్నవాడివి కాకపోయింటే మరొక రకంగా ఆలోచించేదాన్నేమో కొద్ది రోజులయ్యాక తన నుంచి ఒక మెసేజ్ వచ్చింది జతగా ఒక కన్నీటి చుక్క ఎమోజీ కూడా పంపింది అంటే బహుశా నేనంటే తనకి ఇష్టమేనేమో కాకపోతే నా వయసే తనకి అడ్డంకి అయ్యింది ఏదేమైనా ఆ మెసేజ్ నాకు ఓదార్పులా పనిచేసింది ఆ బాధ నుండి బయటపడి తన అభిప్రాయాన్ని ఎలా మార్చాలా అని ఆలోచిస్తుండగానే వాట్సాప్లో శుభలేఖ పంపింది అంతటితో నా ఆశలు అడిగంటిపోయాయి నా దరిద్రం ఏంటంటే ఆఖరికి తన పెళ్ళికి కూడా వెళ్ళలేకపోయాను అప్పుడు లాక్డౌన్ సమయం కొద్ది మంది అతిథులకే అనుమతి ఉండడంతో కనీసం తనని చూడాలనే చివరి కోరిక కూడా నెరవేరలేదు పెళ్ళయ్యాక ఉద్యోగం మానేసి వెళ్తున్నా బహుశా జీవితంలో మనం కలుసుకోలేమేమో అని తను పంపిన సందేశమే ఆఖరి పక్క వాళ్ళనే పట్టించుకొని ఈ సమాజంలో ఎక్కడో ఉంటూ నన్ను తను పక్కనే ఉన్నట్లు తన సొంతమన్నట్లు కనుకట్టు చేసింది చిత్రంగా మనసుకు దగ్గరైంది ఒక అపరిచితురాలులాగే మిగిలిపోయింది తన ప్రేమ ఉద్యోగానికి మాత్రం నా వయసు అర్హత సరిపోలేదనే ఒక సిల్లీ నిబంధన విధించడమే నా బ్యాడ్ లక్ సమాప్తం